Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఛాన్స్ లేకుండా జగన్ సక్సెస్ బాట. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సీఎం జగన్ సక్సెస్ బాట పట్టారు. ప్రధాన ప్రతిపక్షం ముఖ్య ఆయుధానికి పదును లేకుండా చేశారు. చంద్రబాబు తనకు మాత్రమే సాధ్యమని చెప్పుకునేదానికి చేతల్లో జగన్ సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చల్లో నిలిచారు. ఇప్పటి వరకు సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చిన జగన్ తన సత్తా ఏంటో చాటారు. తాను సంక్షేమానికి మాత్రమే కాదని పెట్టుబడులకు బ్రాండ్ అంబాసిడర్ అని చాటారు. పారిశ్రామిక దిగ్గజాలను రప్పించి ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులను తెప్పించి తన సత్తా చాటారు. ఇప్పుడు ఆ పెట్టుబడులు గ్రౌండ్ చేయడం తమ బాధ్యతగా చాటారు. ఈ మొత్తం ఎపిసోడ్లో జగన్ సక్సెస్ వన్ మ్యాన్ షో. ఏం చేశారు, ఎలా చేశారు, జగన్ పాలనలో ఏపీకి పెట్టుబడులు రావనేది టీడీపీతో సహా ప్రతిపక్షాలు చేసే విమర్శ. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న జగన్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారంటూ విమర్శలు చేశారు. అయితే జగన్ తాను సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధిలోనూ తన మార్క్ ఏంటో చూపించే ప్రయత్నం చేశారు. ఊహించని విధంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చారు. వారితో జగన్ సన్నిహితంగా మెలిగిన తీరు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఏ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరు కాని అంబానీ రావడం, జగన్ను ప్రశంసించడం, స్వయంగా ఏపీలో పెట్టుబడులు ప్రకటించడం మరో ప్రత్యేకత. సాధారణంగా ఎప్పుడూ పారిశ్రామికవేత్తలతో కలిసినట్లుగా కనిపించని సీఎం జగన్ విశాఖ సదస్సులో వారితో సన్నిహితంగా మెలిగారు. ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంఓయూలు జరిగాయి. దీంతో ఇప్పటి వరకు తన మీద ఉన్న అభిప్రాయాలకు విమర్శలకు జగన్ ఒక్క సదస్సుతో సమాధానమిచ్చారు. విశాఖ పెట్టుబడిదారుల సదస్సులో సీఎం జగన్ వన్ మ్యాన్ షో. ప్రభుత్వంలోని మంత్రులు సైతం 2 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని సదస్సు ప్రారంభం వరకు చెబుతూ వచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా సదస్సులో ప్రకటించే వరకు ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు బయటకు తెలియదు. ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, జిఎంఆర్, జిందాల్, బిర్లా వంటి వారి సమక్షంలో సీఎం జగన్ ఈ పెట్టుబడుల అంశాన్ని ప్రకటించారు. తొలి నుంచి సదస్సు కోసం జగన్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తానే పారిశ్రామిక దిగ్గజాలతో మాట్లాడారు, పెట్టుబడులకు ఒప్పించారు. అంబానీ సహా ప్రముఖులు తరలి వచ్చేలా వ్యవహరించారు. ఎక్కడా రాజకీయ అంశాలకు ప్రాధాన్యత లేకుండా ప్రచారానికి దూరంగా నిలిచారు. తన సామర్థ్యం ఏంటో విశాఖ సదస్సు ద్వారా అర్థమయ్యేలా చేశారు. జగన్లో కొత్త కోణం ఈ సదస్సు వేళ ఆవిష్కారమయ్యింది. ఈ సదస్సు సక్సెస్ జగన్ వన్ మ్యాన్ షో అంటూ మంత్రులు అభినందిస్తున్నారు. వైసీపీ నేతల్లో సదస్సు సక్సెస్ కొరత్త జోష్ నింపింది. ఏపీలో అభివృద్ధి పెట్టుబడులు చంద్రబాబుకు మాత్రమే సాధ్యమనేలా ఇప్పటి వరకు ప్రచారం ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడులు వచ్చినా పెద్దగా ప్రచారం లభించలేదు. సంక్షేమం మాత్రమే అమలు చేస్తున్న జగన్కు అభివృద్ధి సాధ్యపడదని టీడీపీ ప్రచారాస్త్రంగా మలుచుకుంది. వచ్చే ఎన్నికలలో తిరిగి టీడీపీ గెలిస్తేనే ఏపీలో అభివృద్ధి పెట్టుబడులు అని ప్రచారం ప్రారంభించింది. సరిగ్గా ఇదే సమయంలో జగన్ సమయం చూసి టీడీపీ ప్రచారానికి సదస్సుతో సమాధానమిచ్చారు. సదస్సులో పారిశ్రామికవేత్తలు జగన్తో సన్నిహితంగా వ్యవహరించడం, పెట్టుబడులు ఈ స్థాయిలో రావడంతో జగన్ పైన సందేహాలు తొలగిపోయాయి. ఏ ప్రభుత్వంలో ఒప్పందాలు జరిగినా 100% అవి అమలు కావు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో 10.50 లక్షల కోట్ల ఎంఓయూలు జరిగాయి. ఇప్పుడు జగన్ హయాంలో 13.05 లక్షల కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ రాజకీయంగానూ ఇది కీలక మలుపుగా మారుతోంది.